హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో వసంత గారితో ఐశ్వర్య ఆరుణ్లకి పిల్లలు పుట్టలేదని వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వమని ఏం చేయాలో చెప్పమని అడుగుతుంది అప్పుడు గారు వసంతతో ఏదైనా మానవ ప్రయత్నం లేని ఏది కూడా జరగదమ్మా ఆరు వంతుల మానవ ప్రయత్నం ఉంటే ఒక వంతు దేవుడి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మానవ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి అయినా కూడా మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇదిగో ఈ ఫలాన్ని తీసుకోండి అని ఐశ్వర్య అరుణ్ల చేతికి ఒక ఫలం ఇస్తాడు దానిని కళ్ళకు అద్దుకో అని వసంత చెప్పటంతో ఐశ్వర్య మొ చిరాకు పడుతూ ఆ ఫలాన్ని కళ్ళకు అద్దుకుంటుంది మీరు చాలా ఇష్టంతో అనుకొని ఈ పని చేయండి తప్పకుండా మీకు పిల్లలు కలుగుతారు అని గురువుగారు చెప్తారు తర్వాత గురువు అమ్మ రూపారాణి కూడా అక్కడికి వస్తారు వదిన మమ్మల్ని కూడా గురువుగారికి పరిచయం చేయండి అని గురువమ్మ అడగడంతో అప్పుడు వసంత అలాగే అని గురువమ్మ రూపారాణిని గురువుగారికి ప పరిచయం చేస్తుంది అప్పుడు గురువుగారి దగ్గర వాళ్ళిద్దరూ కూడా కాళ్ళు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అప్పుడు గురువుగారు ఏదైనా మీ అర్హతకు మించి ఏది కూడా కోరుకోకూడదు అది పేరు ప్రఖ్యాతలు కానివ్వండి అష్ట ఐశ్వర్యాలు కానివ్వండి అలా అర్హతకు మించి మీరు కోరుకున్నా కూడా అవి మీ దరికి వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి అవి తప్పకుండా దూరం అయిపోతాయి కాబట్టి ఆ విషయాన్ని బాగా గుర్తుకు పెట్టుకోండి అని గురువుగారు చెప్పడంతో గురు అమ్మ రూపారాణి అలాగే అని ఆశీస్సులు తీసుకుంటారు తర్వాత అఖిల్ వాళ్ళందరూ కూడా లగేజ్ సర్దుకొని ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడు అఖిల్ ఒక లగేజ్ బ్యాగ్ని పట్టుకొని వెళ్తూ ఉంటే ఉండండి ఆగండి నేను తీసుకువస్తాను అని శ్యామ ఆ లగేజ్ని మోసుకొని వెళ్తూ ఉంటుంది అయితే అలా వెళ్తున్నప్పుడు శ్యామ కాలు మడతపడిపోతుంది అబ్బా అని శ్యామ అలా నిలిచిపోతుంది ఏమైంది అంటూ అఖిల్ అడగడంతో ఏమీ లేదండి కాలు మడతపడింది అని శ్యామ అంటుంది అప్పుడు వెంటనే అఖిల్ శ్యామ కాల్ని పట్టుకోబోతుంటే అయ్యో ఏం చేస్తున్నారని మీరు నా కాలు పట్టుకోకూడదు అని శ్యామా అంటుంది ఇటువంటప్పుడు పట్టుకోవచ్చులే అందులో తప్పేమీ లేదంటూ అఖిల్ అలా శ్యామ కాల్ని పట్టుకొని ఆ మడత పడిన కాల్ని కొంచెం నొక్కుతూ ఉంటాడు తర్వాత శ్యామ ఇక చాలేండి పోయింది అని అండంతో అప్పుడు అఖిల్ తన కాల్ని వదిలేస్తాడు ఇక తగ్గిపోయింది అంటూ మళ్ళీ ఆ లగేజ్ బ్యాగ్ని శ్యామ మోసుకెళ్తూ ఉంటే వద్దు ఇంకెందుకు నువ్వే నడవలేకున్నావు నేను తీసుకువస్తాను కదా అని అఖిల్ అంటాడు అది కాదండి నాకు లేండి అని శ్యామ అంటూ ఉంటుంది లేదు నువ్వే నడవలేకున్నావు నేనే నిన్ను కారు దగ్గరికి వెళ్తాను అని అఖిల్ అలా శ్యామని తన రెండు చేతులతో కూడా వెళ్తూ ఉంటాడు అలా కారు దగ్గర వైదే he వైదేహి భర్త ఇద్దరూ కూడా ఉంటారు అలా అఖిల్ శ్యామాని ఎత్తుకొని రావడం చూసి ఏమండి అలా చూడండి అని వైదేహి అంటుంది అలా వైదేహి వైదేహి భర్త ఇద్దరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఏమైంది అఖిల్ ఎందుకు అలా మోసుకు వచ్చావే అని వైదేహి అంటుంది ఏమీ లేదక్క నా కాలు మడతపడింది అందుకే ఈయన ఇలా తీసుకువచ్చాడు అని అంటుంది సరే ఇప్పుడు తగ్గిపోయిందా పదండి ఇంటికి వెళ్దాం అని అందరూ కూడా కారు ఎక్కుతారు తర్వాత అఖిల్ వాళ్ళ అన్నయ్య అశోక్తో అన్నయ్య వెళ్ళి లేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఒకసారి కార్ని ఆపన్నయ్య పెయిన్ కిల్లర్ తీసుకోవాలి అని అంటాడు అయ్యో నాకు కాలు నొప్పి తగ్గిపోయిందండి పర్వాలేదు అంత అవసరం లేదు అని శ్యామ అంటుంది నీకోసం కాదు ఆ పెయిన్ కిల్లర్స్ నాకోసంలే నేను రెండు చేతులతో నిన్ను మోసాను కదా అని అఖిల్ అలా జోకులు వేస్తూ ఉంటే అందరూ కూడా అలా నవ్వుతూ ఉంటారు అందరూ గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వసంత మళ్ళీ ఒక పూజా కార్యక్రమం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అప్పుడు పూజకు వచ్చిన ఒక ఆవిడ ఏంటి నువ్వు ఎలాగో ఒక విధంగా మాంగళ్య వ్రతాన్ని పూర్తి చేసుకున్నావన్నమాట అని వసంతతో అంటుంది ఇదంతా కూడా నేను పూర్తి చేయలేదు ఇదిగో నా చిన్న కోడలు శ్యామ వల్లే పూర్తి చేయగలిగాను అని శ్యామాన్ని పొగుడుతూ ఉంటుంది అలా శ్యామాన్ని పొగుడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న అఖిల్ వాళ్ళ నాన్న అన్నయ్యలు అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు మీ అమ్మకి శ్యామ మీద ఉన్న కోపం పూర్తిగా పోయినట్లు ఉంది అని అంటుంటే అదే కదా మనకు కూడా కావాల్సింది అని అఖిల్ వాళ్ళ నాన్న అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత వసంత ఆ వచ్చిన ఆవిడతో ఇదంతా కూడా మా శ్యామ కష్టపడి రాత్రంతా కూర్చొని గంధం తీయడం వల్లే నేను ఆ వ్రతాన్ని పూర్తి చేయగలిగాను ఆ చందనాన్ని మీకందరికీ అంటే ముత్తైదులందరికీ పంచితే చాలా మంచిదని ఇదిగో ఇలా పూజా కార్యక్రమం ఏర్పాటు చేశాను అని చెప్తుంటే అయితే మీ చిన్న కోడలు దయ వల్లే మేము ఈ గంధాన్ని చందనాన్ని తీసుకుంటున్నాన అన్నమాట అని ఆవిడ అంటుంటే అవును ఇదంతా కూడా మా చిన్న కోడలు వల్లే అని అలా శ్యామాని వసంత పొగడు ఉంటుంది అమ్మ శ్యామ ఈ వాయినాలన్నీ పట్టుకోమ్మా వీళ్ళకందరికీ దగ్గర ఉండి ఇద్దాము అని వసంత అంటుంటే అలా వాయినాల ప్లేట్ని శ్యామ పట్టుకొని ఉంటుంది అయితే శ్యామ ఉన్నట్లుండి కళ్ళు తిరిగినట్లు కొంచెం నీరసంగా కనపడడంతో కింద పడిపోతూ ఉంటే అయ్యో శ్యామ జాగ్రత్త శ్యామ అని వసంత అంటూ ఉంటుంది అమ్మ వైదేహి నువ్వు ఈ ప్లేట్ ప్లేట్ని పట్టుకో అని శ్యామ చేతిలో ఉన్న వాయినాల ప్లేట్ని వైదేహికి ఇస్తుంది ఇదంతా చూస్తున్న ఐశ్వర్య మాత్రం చాలా కోపపడుతూ ఉంటుంది వసంత అలా శ్యామాని మెచ్చుకుంటూ ఉంటే ఐశ్వర్యకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇదంతా కూడా అఖిల్ వాళ్ళు దూరం నుంచి సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటారు అప్పుడు అశోకు అరుణ్తో ఏంటి అరుణ్ నీ భార్య ఐశ్వర్య కొంచెం కోపంతో వెళ్ళిపోయినట్లుంది అలక చేసుకున్నట్లుంది అని అనడంతో అవును శ్యామాని మెచ్చుకుంటూ ఉంటే ఐశ్వర్యకి అలా కోపం వచ్చినట్లు ఉంది అని అరుణ్ అంటాడు ఇంకెందుకు ఆలస్యం ఆ అలకను తీర్చి నువ్వు ఐశ్వర్యని తీసుకురావాలి కదా వెళ్ళు అని అశోక్ అనడంతో అలాగే అన్నయ్య అంటూ అలా అరుణ్ ఐశ్వర్య కోసం వెళ్తాడు తర్వాత పూజకు వచ్చిన ఒక ఆవిడ పాప ఏడుస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య పాప ఒళ్ళు చాలా కాలిపోతోంది మనం వెంటనే ఇంటికి వెళ్దాం పదా అని ఆవిడ కోడలు ఆవిడతో అంటూ ఉంటే అవునమ్మా వెళ్ళిపోదాం పదా అని అలా వాళ్ళిద్దరూ కూడా వసంతకి మేము వెళ్తున్నామని చెప్పి పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత ఇంకొక ఆవిడ వసంతతో అదేంటి వాళ్ళ పాప చూడండి ఎంత నల్లగా ఉందో అని అంటూ ఉంటుంది అవునులే వాళ్ళ కోడలు నల్లగానే ఉంది కదా వాళ్ళ సంతానం అంతా కూడా అలాగే ఉంటుంది ఇక ఊరికే అంటారా అలా నల్లటి వాళ్ళకి నల్లవాళ్లే పుడతారని అని ఆవిడ అందంతో వసంత మళ్ళీ బాధపడుతూ ఉంటుంది అంటే అఖిల్ శ్యామకి పుట్టబోయే బిడ్డలు కూడా నల్లగానే పుడతారా అయితే అలా ఎప్పటికీ కూడా జరగకూడదు అంటే అఖిల్ శ్యామ ఇద్దరూ కూడా దగ్గర కాకూడదు అని వసంత చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే శ్యామ అత్తయ్య ఎందుకు అలా బాధపడుతున్నారే ఏమైంది అని వసంతతో అంటుంది ఏమీ లేదులే అయినా కూడా ఇది నువ్వు చేయవలసిన పని కాదు వెంటనే వెళ్ళి ఐశ్వర్యని పిలు ఐశ్వర్య చేస్తుంది అని శ్యామతో చెప్పటంతో సరే అత్తయ్య నేను ఐశ్వర్య అక్కని పిలుస్తాను అని శ్యామ ఐశ్వర్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఆనందవర్మ అఖిల్తో కోడలి మధ్య మంచి సఖ్యత కుదిరింది అంటే ఇక మన ఇంట్లో అంతా కూడా నవ్వులే నవ్వులు అందరం కూడా సంతోషంగా ఉంటాము అని అంటుంటే ఇక్కడ వసంత మాత్రం అఖిల్ శ్యామ దగ్గర కానే కాకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అరుణ్ ఐశ్వర్య దగ్గరికి వస్తారు అదేంటి నువ్వు ఇలా వచ్చేసావేరా అని అంటూ ఉంటాడు అప్పుడు ఐశ్వర్య అరుణ్తో నేను రాను అదేంటి మీ అమ్మ మాటి మాటికి నన్ను పిల్లలకను పిల్లలకను అని అలా విసిగిస్తోంది అయినా కూడా ఈ పండు తింటే పిల్లలు పుట్టేస్తారా అసలు నేను ఈ పండును తింటే కదా నాకు ఇప్పట్లో పిల్లలకనే ఆలోచనే లేదు అని ఐశ్వర్య అరుణ్తో కోప్పడుతూ మాట్లాడుతూ ఉంటుంది తన చేతిలో గురువుగారు ఇచ్చిన పండును కూడా విసిరి కొట్టేస్తుంది అయితే శ్యామ అప్పుడే అటుగా వస్తూ ఆ కింద పడిన పండుని తన చేతుల్లోకి తీసుకుంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది అప్పుడు ఐశ్వర్య నాకు ఇప్పట్లో పిల్లలకనే ఆలోచనే లేదు కంటే నా ఫిజిక్ అంతా కూడా చెడిపోతుంది కాబట్టి నా మాటగా నేను ఇప్పుడే పిల్లల్ని కననని మీ అమ్మగారితో చెప్పండి అని అంటుంది అప్పుడు అరుణ్ నేను ఆ మాట చెప్తే బాగుండదు అయినా కూడా నువ్వే వెళ్ళి ఈ మాట చెప్పు అని అంటాడు నేను చెప్తే బాగుండదు కాబట్టి మిమ్మల్ని చెప్పమంటున్నాను అని ఐశ్వర్య అంటుంది అయినా కూడా నేను చెప్పనని చెప్తున్నా కదా అసలు అందమే ముఖ్యము పిల్లల్ని కనడం ఇష్టం లేదు అని అమ్మ చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు ఒకవేళ అబద్ధం చెప్దామనుకున్నా నాకు అబద్ధం చెప్పడం కూడా ఇష్టం లేదు కాబట్టి అయినా ఇప్పుడు వెళ్ళి ఐశ్వర్యకి పిల్లలు కనడం ఇష్టం లేదని నేను చెప్పాననుకో అసలు పిల్లాన్ని కంట్రోల్ పెట్టుకోలేడు వీడు అని నన్ను అందరూ కూడా అసమర్థుడిగా చూస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్పను నువ్వే చెప్పుకో అని అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా అరుణ్ వెళ్తున్నప్పుడు శ్యామాని గమనించేస్తాడు ఏంటి శ్యామ మొత్తం కూడా వినేశావా అని అరుణ్ అంటాడు అప్పుడు శ్యామ అవునండి వినేశాను అని అంటుంది అయితే ఈ విషయం నువ్వు అమ్మ వాళ్ళకి మాత్రం అస్సలు చెప్పొద్దు ఇంకా వాళ్ళు మాకు పిల్లలు పుట్టలేదనే భ్రమలో ఉన్నారు కానీ ఇక్కడ కావాలనే వద్దనుకుంటున్న విషయం వాళ్ళకి తెలియదు ఒకవేళ తెలిస్తే వాళ్ళు చాలా బాధపడిపోతారు శ్యామ అని అంటాడు సరేనండి నేను చెప్పనే చెప్పను అని శ్యామ అంటుంది మరి ఈ పండుని ఏం చేయాలి అని శ్యామ చేతిలో ఉన్న పండును చూపిస్తూ అరుణ్ తో అంటుంది అయినా కూడా ఇష్టపడి తినేవాళ్ళు ఈ పండును తీసుకోవాలి ఇలా ఎవరు పడితే వాళ్ళు ఈ పండుని తీసుకోకూడదు అని చెప్పి అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తరువాత శ్యామ ఆ పండును తీసుకొని నేరుగా కన్నయ్య విగ్రహం దగ్గరికి వెళ్తుంది కన్నయ్య ఐశ్వర్య మనసు మార్చేలా చెయ్యి తండ్రి అయినా కూడా పిల్లలు పుడితే అందం తరిగిపోతుందన్న భ్రమలో ఐశ్వర్యాక్క ఉంది అదెంత అబద్ధమని పిల్లలు పుట్టడం వల్ల అలా ఏమీ జరగదని ఐశ్వర్య మనసు మారేలా అత్తయ్య గారు సంతోషం ఆశపడేలా వాళ్ళకి పిల్లలు పుట్టేలా తండ్రి అని శ్యామ అలా కృష్ణుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అయితే అప్పుడే అఖిల్ అక్కడికి ఒక గిఫ్ట్ బాక్స్తో వస్తాడు అలా శ్యామాని చూసి ఏంటి ఇప్పుడు అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కదా మళ్ళీ ఏం అప్లికేషన్ పెట్టుకుంటున్నావు మీ కృష్ణునికి అని అంటారు ఏమీ లేదండి అని శ్యామ అంటుంది అయినా కూడా మీరందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లే అని శ్యామ అంటుంది నీ కోసం ఏమీ కోరుకోవు కదా అని అంటుంటే చెప్పాను కదండి మీరందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లే అని శ్యామ అంటుంది అయినా కూడా నేను ఇక్కడ కి మీ కన్నయ్య కోసం ఒక గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అని తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని శ్యామ చేతికి ఇస్తారు ఏంటండి ఇది అని శ్యామ అంటుంది నువ్వు ఏంటండి అని అడిగే బదులు దాన్ని ఓపెన్ చేసి చూసేస్తే తెలిసిపోతుంది కదా దాన్ని ఓపెన్ చేయి అని అఖిల్ అంటాడు అలా శ్యామ అఖిల్ తెచ్చిన గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది అందులో కన్నయ్య కోసం అఖిల్ ఒక పంచెని తీసుకువచ్చి ఉంటాడు ఆ పంచాఖండువాని చూసి శ్యామ చాలా సంతోషపడిపోతుంది ఇది ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చాగించ Anak.